Introduction to C language, లేదంటే like languages యొక్క introduction ఏంటనేది ఫస్ట్ మనం చూస్తాం. మరి introduction క్లియర్ గా మీరు నేర్చుకుంటే ఆ లాంగ్వేజ్ యొక్క పర్పస్ ఏంటి, ఎలా యూజ్ చేయాలనేది అవగాహనకి వస్తుంది. కాబట్టి ఫస్ట్ అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటో చూస్తాం. Set of step-by-step instructions to the computer is called a program. అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే స్టెప్ బై స్టెప్ మనం కంప్యూటర్కి ఎలా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తే దానికి అర్థమవుతుంది, మన యొక్క గోల్ని రీచ్ చేయడానికి, మన యొక్క ఎయిమ్ని రీచ్ చేయడానికి ఎలా స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అనేదాన్నే మనం ప్రోగ్రామ్ అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మూవీకి వెళ్తున్నామండి. మరి మూవీకి వెళ్ళడం అనేది ఒక ప్రోగ్రామ్ అనుకున్నాం, మూవీ వెళ్ళే ప్రోగ్రామ్ మనం పెట్టుకున్నాం. మరి ఎలా ప్లాన్ చేసుకుంటాం, మనం స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటాం. ఏ మూవీకి వెళ్ళాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఏ క్లాస్లో కూర్చోవాలి, ఎంత మనీ తీసుకెళ్తే సరిపోతుంది, ఇదంతా కూడా ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. మనం ఏమేంటి, మూవీకి వెళ్ళి చూడాలి, మూవీని చూడాలి, ఎంజాయ్ చేయాలనేది మన ఏం. అలానే మనం కంప్యూటర్లో ఒక గోల్ని అంటే మనకు కావాల్సిన దాన్ని పొందేదానికి మనం ఏ విధంగా కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అని చెప్పేదే ప్రోగ్రామ్ అన్నమాట. మరి ఆ ప్రోగ్రామ్ని రాసేదానికి మనం వాడేటివే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మరి ఇక్కడ చెప్పడం జరిగింది, ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ యూజెస్ టు డెవలప్ ప్రోగ్రామ్స్. మామూలుగా సాఫ్ట్వేర్లో మొత్తం రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది, అదే సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. మరి ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటివి దేనికి సంబంధించినటివి, అప్లికేషన్ సాఫ్ట్వేర్కి సంబంధించినటివి. మరి మనం ప్రోగ్రామ్ని రాయాలంటే ఏం యూజ్ చేయాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటివి యూజ్ చేయాలి. మరి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏ రకమైన సాఫ్ట్వేర్ అండి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాటి యొక్క రకాలు ఏంటి, మెయిన్గా వాటిని ఏ విధంగా మనం డివైడ్ చేయడం జరిగింది అనేది చూసినట్లయితే ఇక్కడ లాంగ్వేజెస్ అనేటివి కూడా మూడు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. అవే లో లెవెల్ లాంగ్వేజెస్, హై లెవెల్ లాంగ్వేజెస్, మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్. మరి ఫస్ట్ మనం లో లెవెల్ లాంగ్వేజెస్ గురించి చూడాలి. లో లెవెల్ లాంగ్వేజెస్లో ఫస్ట్ ఉన్న లాంగ్వేజే మిషన్ లాంగ్వేజ్. మిషన్ అంటే కంప్యూటర్కి నియరెస్ట్గా ఉండే లాంగ్వేజ్ అన్నమాట, అందుకనే లో లెవెల్ అని చెప్పేసి అంటాం. దీన్నే బైనరీ లాంగ్వేజ్ అని కూడా అంటాం, కంప్యూటర్ మిషన్కి డైరెక్ట్గా అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట అది. బైనరీ కోడ్స్ అంటే ఏంటండి, 0 1, ఆ రెండింటిని బైనరీ కోడ్స్ అంటాం. మరి 0 1 ఈ రెండింటిని మాత్రమే యూజ్ చేసి ప్రోగ్రామ్ని సీక్వెన్స్గా డెవలప్ చేసుకుంటూ మిషన్ లాంగ్వేజ్ లేదంటే బైనరీ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ అనేది, కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. మరి ప్రోగ్రామ్ రాయాలంటే అక్కడ యూజ్ చేయాల్సినవి రెండే, ఇది 0 ఆర్ 1. అంటే ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ అంతా కూడా, 1 0 0 0 1 1 0, ఇలా సెట్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్ తోటి ఈ యొక్క మిషన్ లాంగ్వేజ్ అనేది ప్రిపేర్ కావడం, మిషన్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ అనేది ప్రిపేర్ కావడం జరుగుతుంది. మరి ఈ జీరోస్ అండ్ వన్స్తోనే ప్రోగ్రామ్ రాయాలంటే దట్ ఈస్ టూ క్రిటికల్ అన్నమాట. అందుకని చెప్పేసి ఏం చేశారు, నెక్స్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. అసెంబ్లీ లాంగ్వేజ్ ఆల్సో
one kind of low level language only. Mari ee assembly language ne manam symbolic language ani kuda cheppochu. Assembly language ni symbolic language endukante ikkada machine language lo unnattu zeros and ones kaakunta set of mnemonic symbols vaadadam jarugutundi. అంటే ప్రతిదానికి కూడా ఒక సింబల్ ఉంటుంది అన్నమాట. ఆ సింబల్స్ ని యూజ్ చేసుకొని ఆ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిషన్ లాంగ్వేజ్ కంటే కూడా అసెంబ్లీ లాంగ్వేజ్ సంవాట్ బెటర్ అనమాట. అంటే బెటర్ అంటే ఈజీగా ఉంటుంది ప్రోగ్రామ్ ప్రిపేర్ చేసేదానికి. సో మరి అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా ఈ సింబల్స్ ద్వారా ప్రోగ్రామ్ ప్రిపేర్ చేయడంలో కాస్త క్రిటికల్ గానే అనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా లాంగ్వేజ్ని నేర్చుకొని వాటిలో ప్రోగ్రామ్స్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. హై లెవెల్ లాంగ్వేజ్నే ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజెస్ అని కూడా అంటాం. అంటే ఇక్కడ మామూలుగా మనం వాడే ఇంగ్లీష్ వర్డ్స్ని యూజ్ చేసుకొని ప్రోగ్రామింగ్ డెవలప్ చేయడం జరుగుతుంది. అందుకని హై లెవెల్ అని చెప్పేసి అంటాం. ఎనీబడీ కెన్ అండర్స్టాండ్ అక్కడ ఏం రాస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది లో లెవెల్ లాంగ్వేజెస్లో లాగా కాకుండా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట ప్రతి ఒక్కరు చూడంగానే. సో హై లెవెల్ లాంగ్వేజెస్లో నంబర్ ఆఫ్ ఉన్నాయి. మనం ఇప్పుడు డెవలప్ చేసే లాంగ్వేజెస్ అన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్ అనే చెప్పుకోవచ్చు. బేసిక్ కోబాల్, ప్యాస్కల్, ఫోర్ట్రాన్, అఫ్కోర్స్ సి, సి ప్లస్ ప్లస్ ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్. అంటే ఇంగ్లీష్ లైక్ కోడింగ్ తోటి ఉంటాయి అన్నమాట. మరి నెక్స్ట్ ఇక్కడ మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ అని ఇవ్వడం జరిగింది. మిడిల్ లెవెల్ అంటే హై లెవెల్కి లో లెవెల్కి మధ్యలో ఉండేటివి కాబట్టి మిడిల్ లెవెల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి, సి ప్లస్ ప్లస్ వీళ్ళలో హై లెవెల్ కోడింగ్ రాయొచ్చు. అంటే ఇంగ్లీష్ లైక్ కోడింగ్ రాయొచ్చు. కావాలనుకుంటే లో లెవెల్ కోడింగ్ అంటే అసెంబ్లీ కోడింగ్ కూడా రాయొచ్చు అనమాట. అందుకని వాటిని మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి అంటాం. అందుకనే సి ఇవంతా కూడా పవర్ఫుల్ లాంగ్వేజెస్, అన్నిటికీ బేస్ అనమాట ఇది. ఓకే, అది దానికి లో లెవెల్, హై లెవెల్, మిడిల్ లెవెల్ త్రీ కేటగిరీస్గా ఇక్కడ ఈ లాంగ్వేజెస్ని డివైడ్ చేయడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ లెవెల్లో ఏ లాంగ్వేజ్లో మీరు ప్రోగ్రామ్ రాసినా కానీ ఫైనల్గా దేనికి అర్థం కావాలి? మిషన్కి అర్థం కావాలి. మీరు ఇంగ్లీష్లో రాసిన, సింబల్స్లో రాసిన ప్రోగ్రామ్ అనేది మిషన్కి అర్థం కావాలి, కంప్యూటర్కి అర్థం కావాలి. మరి కంప్యూటర్కి ఎప్పుడూ కూడా డైరెక్ట్గా అర్థమయ్యేప్పుడు ఏంటి? బైనరీ కోడ్స్ ఓన్లీ. సో అంటే జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఎప్పుడు కంప్యూటర్కి అర్థమవుతాయి. మీరు ఇంగ్లీష్లో రాసిన అది మీ కంఫర్ట్, మీకు కంఫర్ట్గా ఉండేదానికి ఆ సింబల్స్లో ఇంగ్లీష్లో రాసుకున్నారు. డైరెక్ట్గా మిషన్కి అర్థం కావాలంటే అవి బైనరీ కోడ్స్గా మారాలి. మరి అందుకనే ఇక్కడ హై లెవెల్, మిడిల్ లెవెల్, అసెంబ్లీ వీటిల్లో రాసిన కోడింగ్ అంతా కూడా ఏమంటామంటే సోర్స్ కోడ్ అని చెప్పేసి అంటాం. మనకి కంఫర్ట్గా ఉండే విధంగా రాసుకున్న కోడ్, మరి మిషన్కి అర్థమయ్యే కోడ్ని ఏమంటాం? ఆబ్జెక్ట్ కోడ్ అని చెప్పేసి అంటాం. మరి ఈ సోర్స్ కోడ్ అనేది ఆబ్జెక్ట్ కోడ్గా మారితేనే మిషన్ అనేది మీకు, అంటే కంప్యూటర్ మీకు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్గా మార్చాలంటే మధ్యలో ఉండేటివే ట్రాన్స్లేటర్స్, అవే ఇక్కడ అసెంబ్లర్, కంపైలర్, ఇంటర్ప్రేటర్ ఇలాంటి వాటిని ట్రాన్స్లేటర్స్ అంటారు. మరి అసెంబ్లర్ ఏమో అసెంబ్లీ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్లోకి మారుస్తుంది, అంటే సింబల్స్ని జీరోస్ అండ్ వన్స్లోకి మారుస్తుంది. మరి కంపైలరు, ఇంటర్ప్రేటరు ఇవి కొన్ని హై లెవెల్ లాంగ్వేజ్కి, కొన్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్కి ఇట్లా ట్రాన్స్లేట్ చేసేదానికి ఉపయోగపడతాయి.
మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కంపైలర్ కి ఇంటర్ప్రెటర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే కంపైలర్ అనేది మీరు రాసిన ప్రోగ్రామ్ ని అట్ ఎ టైం చెకప్ చేస్తుంది. ఒక 100 లైన్స్ ప్రోగ్రామ్ రాశారు, 100 లైన్స్ మొత్తాన్ని కూడా అట్ ఎ టైం చెకప్ చేసి అది కరెక్ట్ గా ఉంటే రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లేదంటే సో అండ్ సో లైన్ లో సో అండ్ సో ఎర్రర్ ఉంది అనేసి క్లియర్ గా లిస్ట్ అవుట్ చేస్తుంది, ఎర్రర్స్ వార్నింగ్స్ అనేటివి కూడా లిస్ట్ అవుట్ చేస్తుంది. అదే ఇంటర్ప్రెటర్ ని తీసుకున్నట్లయితే స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ చెక్ చేస్తుంది. అంటే 100 లైన్స్ ప్రోగ్రామ్ రాస్తే 100 లైన్స్ అట్ ఎ టైం చెకప్ చేయదు అనమాట. ఫస్ట్ లైన్ చెక్ చేస్తుంది, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ చెక్ చేస్తుంది, అది కరెక్ట్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ కి వెళ్తుంది, లేదంటే ఫస్ట్ స్టేట్మెంట్ లోనే రాంగ్ ఉంటే అక్కడే ఆగిపోతుంది అనమాట. మిగతా 99 లైన్స్ చెకప్ చేయదు అది కంపైలర్ కి ఇంటర్ప్రెట్.